అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఈ బక్రీద్ యొక్క నెలలో అంటే జిల్హిజ్జా యొక్క నెలలో ఎవరైతే కుర్బానీ చేస్తారో, బక్రీద్ రోజున చాలామంది కుర్బానీ చేస్తారు కదా, అయితే ఈ కుర్బానీ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే జిల్హిజ్జా యొక్క నెలవంక చూసిన తర్వాత నుంచి బక్రీద్ యొక్క రోజున మనము కుర్బానీ చేసేంత వరకు, అంటే పండగ రోజు బక్రీద్ రోజు కుర్బానీ చేస్తారు, ఆ తర్వాత రోజు చేస్తారు, ఆ తర్వాత రోజు చేస్తారు, మొత్తం 3 రోజులు కుర్బానీ చేస్తారు. అయితే ఈ 3 రోజులు ఎప్పుడైనా సరే కుర్బానీ చేసేంత వరకు అనమాట, అంటే జిల్హిజ్జా యొక్క నెలవంక చూసిన దగ్గర నుంచి కుర్బానీ చేసేంత వరకు తల వెంట్రుకలు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం అంతా కూడా కత్తిరించకూడదు. అదేవిధంగా నీళ్ళు అనమాట, అంటే గోడ్లు కూడా కత్తిరించకూడదు. దీని గురించి ఒక హదీస్ ఉంది, అది ఏమిటో చూద్దాము. ఆ హదీస్ ఏమిటంటే, కుర్బానీ కర్నే వాళ్ళే బాల్ ఔర్ నాఖూన్ నా తరాషే, అంటే కుర్బానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జుట్టు గాని ఈ నెయిల్ అనమాట అంటే గోళ్లు గాని కత్తిరించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాని గురించి హదీస్ ఏముందని కింద చూద్దాము. హజరత్ ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా సి రివాయత్ హై కి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఇర్షాద్ ఫర్మాయా, జబ్ తుమ్ మాహ్ జిల్హిజ్జా కా చాంద్ దేఖ్ లో తో తుమ్ మే సే కిసీ కా కుర్బానీ కర్నే కా ఇరాదా హో తో ఉసే చాహియే కి వో జానవర్ జిబహ్ కర్నే తక్ నా అప్నే జిస్మ్ కే బాల్ కాటే ఔర్ నా హీ నాఖున్ తరాషే అని చెప్పేసి ఉంది. దీని యొక్క తర్జమ, దీని యొక్క మీనింగ్ ఏమిటంటే, హజరత్ ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా గారు ఈ హదీస్ ని రివాయత్ చేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట అది ఏమిటంటే, ఎప్పుడైతే మాహ్ జిల్హిజ్జా యొక్క నెలవంక మీరు చూస్తారో, అంటే జిల్హిజ్జా నెల యొక్క నెలవంకను ఎప్పుడైతే మీరు చూస్తారో, అప్పటి నుంచి ఏ వ్యక్తి అయితే కుర్బానీ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, ఎవరైతే కుర్బానీ చేయాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, చాహియేకే ఓ జానవర్కు జుబహ్ కర్నే తక్, అంటే ఎప్పుడైతే జంతువుని కుర్బానీ చేస్తారో అప్పుడు దాకా ఏంటంటే, ఆ తర్వాత ఏం రాస్తున్నారంటే, నా అపనే జిస్మ్కే బాల్ కాటే ఔర్ నాహి నాఖూన్ తరాషే, అంటే మొత్తం శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు కట్టు చేయకూడదు, అదేవిధంగా గోర్లు కూడా కత్తిరించకూడదు అని చెప్పేసి రాయడం జరిగింది. అయితే సోదరులారా, ఈ హదీస్ అనేది సహీ ముస్లిం అనబడే హదీస్ గ్రంథంలో హదీస్ నంబర్ అనేది 5234 అనమాట. అయితే సోదరులారా, ఈ సంవత్సరం అంటే 2020లో జిల్హిజ్జా యొక్క నెలవంక ఎప్పుడు చూడాలి అంటే 21 జూలై అనమాట, జూలై 21వ తారీఖున మంగళవారం సాయంత్రము మగ్రిబ్ నమాజ్ చదివిన తర్వాత మనము నెలవంక చూడాలి. నెలవంక చూసిన తర్వాత ఒకవేళ నెలవంక కనిపించినట్లయితే ఆ రోజు నుంచి ఎవరైతే కుర్బానీ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏమిటంటే, మొత్తం శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు అనేది కట్ చేయకూడదు, అదేవిధంగా గోర్లు కూడా కత్తిరించకుండా ఉండటం అనేది ఉత్తమం అనమాట. అయితే సోదరులారా, దీన్ని తప్పనిసరి అని చెప్పేసి చెప్పలేదు అనమాట, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పనిసరి మాత్రం కాదు, ఇది ముస్తహబ్ అమల్ మరియు సున్నత్ అమల్ అనమాట, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి అమల్ అనమాట. అయితే ఒకవేళ ఎవరైనా గోర్లు కానీ వెంట్రుకలు కానీ కట్ చేసినా ఏమిటంటే కుర్బానీ చేయాలని వాళ్ళు, కుర్బానీ అనేది అయిపోతుంది, కుర్బానీకి దీనికి అసలు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. చాలా మంది ఏమంటారంటే, వెంట్రుకలు కట్ చేశారు కాబట్టి, గోళ్లు కట్ చేశారు కాబట్టి మీ యొక్క కుర్బానీ అవ్వలేదు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అయితే సోదరులారా, ఇవన్నీ ఏమిటంటే తెలియక చెబుతూ ఉంటారు అనమాట. అయితే ఇది తప్పనిసరి అయితే ఏం కాదు, ఒకవేళ ఈ విధంగా చేసినట్లయితే, హదీస్ ఉంది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చేయమన్నారు కాబట్టి, ఏమిటంటే ఈ విధంగా చేసినట్లయితే ఆ వ్యక్తికి అల్లాహ్ తబారక వతాల ఎక్కువ పుణ్యం అనేది ప్రసాదిస్తారనమాట. అంతేగాని ఇలాగ చేయకుండా మామూలుగా ఒకవేళ జుట్టు గాని గోర్లు గారి కత్తిరిస్తే ఆ వ్యక్తి యొక్క కుర్బానీ అవదు అని చెప్పేసి చెప్పడం అనేది తప్పుడు విషయం అనమాట. అదేవిధంగా సోదరులారా, మన యొక్క ఇస్లాం ధర్మంలో ఏమిటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంది కదండి, ఇవి అదేవిధంగా గోర్లు, అన్వాంటెడ్ హెయిర్ మరియు గోర్లు, ఇవి ఈ రెండు కూడా ఏమిటంటే 40 రోజుల్లో కనీసం, బాగా ఎక్కువ అంటే 40 రోజులు అనమాట, కనీసం అంటే వారం రోజులు, ప్రతి వారం కూడా మనము క్లీన్ చేసుకోవాలి, లేదంటే బాగా ఎక్కువ అంటే 40 రోజుల లోపు మనము ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అన్వాంటెడ్ హెయిర్ మరియు గోర్లు కత్తిరించుకోవాలి. ఒకవేళ కట్ చేయకపోతే ఏమిటంటే ఆ వ్యక్తి పాపత్వం అనమాట, ఆ వ్యక్తి అల్లాహ్ తబారక వతాల పాపాలు ఆ వ్యక్తి యొక్క లెక్క పత్రంలో పాపాలు అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి ఏమిటంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఒకవేళ 40 రోజులు దాటేసిన వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ముస్తహబ్ అమల్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మనము పాపత్ములు అవ్వకుండా ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ గానీ గోర్లు కానీ కత్తిరించుకోవడం అనేది ఉత్తమం అనమాట. అయితే సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమైందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కి, అదేవిధంగా బంధువులకు, స్నేహితులకు ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా
నెలవంక చూసే ముందు ముందు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. దాని గురించి ఏమిటంటే మీ యొక్క బంధువులకు స్నేహితులకు బాగా ఎక్కువగా షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పటిదాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు కుర్బానీకి సంబంధించిన కానీ ఇస్లాం లో ఎటువంటి సందేహం ఉన్నా మీరు కింద కమెంట్ బాక్స్ లో రాయండి. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.